కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం పురాణ పఠన విశిష్టత. జనక మహారాజా పుణ్యకార్యము ఏదైనను మనకు తెలిసినది ఇతరులకు చెప్పటం, వారిని కూడా నిర్వర్తించేలా చేయటం ఎంతో శ్రేష్టమైన కార్యమగును. కార్తీక మాసంలో పురాణ పఠనము చేయట వలనమును ఆ పుణ్యగాథను తెలియని వారికి తెలియచెప్పిన విష్ణు ప్రీతి పాత్రులై మరణానంతరము వైకుంఠ ప్రాప్తి పొందెదరు. అట్టి వైకుంఠ ప్రాప్తిని పొందిన మందరుడనిడి విప్రుని ఇతిహాసమును చెప్పెదను అంటూ వశిష్ఠుల వారు చెప్పసాగినారు. పూర్వము కళింగదేశంలో ఒక మందరుడనిడి బ్రాహ్మణుడు, వేదశాస్త్రాలు చదివినవాడు ఉండేవాడు. అతడి భార్య గుణవంతురాలు, భర్త సంపాదనతో ఇంటిని గుట్టుగా నెట్టుకొచ్చేది. సంసార బాధ్యతలు పెరగటం, ఆదాయం సరిపోకపోవడంతో అతడు ఇతర ఇండ్లలో వంటలు చేయటం మొదలుపెట్టాడు. అయితే వివిధ పరిచయాల కారణంగా మద్యానికి అలవాటు పడ్డాడు. ఇంట్లో ఇచ్చే డబ్బు కూడా ఇవ్వటం మానివేశాడు. మద్యం సేవిస్తూ చేయరాని పనులు చేయటం వల్ల డబ్బుకు ఇబ్బందులు ఏర్పడి ఆఖరికి దొంగతనాలకు కూడా పాల్పడినాడు. భర్త ఏ విధంగా ప్రవర్తించిననూ ఆమె సదాచార పరురాలై తోచిన విధంగా జీవనము సాగించుచుండెను. ఒకనాడు మందరుడు దారిన పోయే బాటసారిని బెదిరించి అతడి వద్ద ధనాన్ని అపహరించుచుండగా అక్కడికి అప్పుడే వచ్చిన కిరాతకుడు వారిద్దరినీ నిర్దాక్షిణ్యంగా చంపి వారి వద్దనున్న ధనాన్ని మూటగట్టుకున్నాడు. అయితే అక్కడికి ఒక సింహం గాండ్రించుచూ వచ్చి ఆ కిరాతకునితో తలపడినది. ఆ కిరాతకుడు కత్తితో సింహాన్ని గాయపరచగా సింహం అతనిపై పంజా విసిరినది. దాంతో సింహము కిరాతకుడు కూడా ప్రాణాలు వదిలినారు. ఈ విధమున ఒకే కాలంలో నలుగురు నాలుగు విధములుగానే హత్యలు చేసి తమ ప్రాణాలు కోల్పోయినారు. ఆ నలుగురు యమలోకమునకు చేరి నానా రకముల శిక్షలు అనుభవించసాగినారు. యమపురిలో మందరుడు ఈ విధంగా నరకయాతనలు అనుభవిస్తుండగా మందరుడి భార్య చనిపోయిన తర్వాత నిత్యము భగవంతుణ్ణి ధ్యానిస్తూ సత్యము ధర్మములను తప్పక ఆచారములను విధిగా నిర్వహించుతూ భర్తనే తలుచుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నది. ఒకనాడు ఒక మహర్షి ఆమె ఇంటికి ఆతిథ్యానికి వచ్చినాడు. ఆమె ఆ ఋషిపుంగవునికి శక్తి కొలది గౌరవించి, "మహర్షి, తమరి రాక వలన నా గృహము పావనమైనది. భర్తను కోల్పోయినాను. అభాగ్యురాలిని, సంతానాన్ని పొంది ఉండలేదు. నిత్యము హరినామస్మరణ చేయుచూ జీవనం సాగిస్తున్నాను. నా యందు దయతో నాకు మోక్ష మార్గమును తెలపవలసినదే" అంటూ ప్రార్థించింది. ఆమె వినయ విధేయతలకు సంతోషించిన ఆ రుణిపుంగవుడు ఆమె దయనీయ పరిస్థితిని చూచి జాలిపడినాడు. ఆమెకు మోక్ష మార్గాన్ని తెలపదలిచినాడు. "అమ్మా, ఈ మాసము అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసము. నేడు కార్తీక పౌర్ణమి. సాయంకాలమున శివాలయమున దీపారాధన చేసి నేను చెప్పే పురాణ శ్రవణమును శ్రద్ధగా ఆలకింపుము. నీ కోరిక నెరవేరుతుంది" అని చెప్పి వెడలిపోయాను. అంతటా ఆమె దీపారాధనకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకుని తనకు తెలిసిన వారందరి వద్దకు వెడలి పురాణ కాలక్షేపమునకు రావలసినదిగా కోరినది. సాయంకాలమున దీపారాధన గావించి భగవంతుణ్ణి అర్చించి మహర్షి చెప్పిన కార్తీక మాస మహత్యమును శ్రద్ధగా ఆలకించినది. ఆ తరువాత కొంతకాలమునకు ఆమె మరణించగా విష్ణుదూతలు ఆమెను వైకుంఠానికి తీసుకుని పోసాగిరి. కానీ కొంతకాలము భర్తతో ఉండి అతడి పాపాన్ని పంచుకోవటం వలన కొంత సమయము నరకానికి తీసుకెళ్ళిరి. అక్కడ ఆమె నానా బాధలకు గురి అవుతున్న భర్తను, అతనితో ఉన్న మిగిలిన ముగ్గురిని చూచి, "విష్ణుదూతలారా, నా భర్త ఆ ముగ్గురితో కలిసి బాధలు అనుభవిస్తున్నాడు. నా యందు దయ ఉంచి నా భర్తను ఉద్ధరింపుము" అని కోరగా యమదూతలు, "పాప పంకిలమైన వారికి ఎంతో పుణ్యాన్ని దారపోసిన గాని పాపం తొలగిపోదు. నీవు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు దీపారాధన చేసిన అమితమైన పుణ్యాన్ని మూటగట్టుకుని ఉన్నావు. నీవు స్వయముగా వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణ శ్రవణ ఫలము విప్రునకు, దీపారాధన ఫలము నీ భర్తకు దారపోసినచో వీరికి మోక్షం ప్రాప్తించును" అని తెలుపగా ఆమె అట్లే అని సంతోషంతో దారపోసినది. అనంతరము వారెల్లరూ విష్ణుదూతలతో వైకుంఠానికి చేరుకొనిరి. "జనక మహారాజా, ఏ పుణ్యము వలన స్వర్గాన్ని చేరుకున్నదో అని నీకు సందేహం రావచ్చును. ఆమె పురాణమును వినుటకు రమ్మని పలువురిని పిలిచిన పుణ్యము ఆమెకు విష్ణు సాయుజ్యాన్ని లభింపచేసినది" అంటూ వశిష్ఠుల వారు వివరించినారు. ఇట్లు 11వ అధ్యాయం సంపూర్ణం. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః.
Ooh.